హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ 5th సెమిస్టర్ కోర్సు 7A. దీంట్లో మనకు హెమటలాజికల్ అండ్ ఇమ్యునలాజికల్ టెక్నిక్స్ ఉంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. వీటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఏ క్వశ్చన్స్ చదివితే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి, ఓకే మ్యాక్సిమం స్కోర్ కవర్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్ 9390730576. అట్ ద సేమ్ టైం ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, టెలిగ్రామ్ చేయొచ్చు. అండ్ టెలిగ్రామ్లో మనం హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో అని ఒక ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్, న్యూ అప్డేట్స్, మెటీరియల్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మెట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి టెలిగ్రామ్ ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఈ ఫ్రీగా వచ్చేటువంటి మెటీరియల్స్ అన్నింటినీ కూడా యాక్సెస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, మన ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ప్లేలిస్టులు ఉన్నాయి. ఫస్ట్ ప్లేలిస్ట్ కానీ చూసారు అంటే ఇక్కడ మీకు హోమ్, వీడియోస్ ఉంటాయి, షార్ట్స్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ ఛానల్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ చూసారంటే ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, లైఫ్ స్టాక్, పౌల్ట్రీ మేనేజ్మెంట్, బయాలజికల్ క్వశ్చన్స్, అలాగే మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి చాలా 101 వీడియోస్ ఉన్నాయి. ఇవి నంబర్ ఇస్ కోల్డ్ నథింగ్ బట్ ఈ వీడియోస్ అనమాట. ఓకే, అప్రాక్సిమేట్గా 400 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. వీటన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది దిస్ ఈజ్ అవర్ హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో అనే మన యొక్క ఛానల్ యొక్క వెబ్సైట్, అంటే వ్యూ మనకు కనబడుతుంది. దీంట్లో మనకు జాయిన్ బటన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ జాయిన్ బటన్లో మీరు క్లిక్ చేసేసి జాయిన్ అయినారంటే మీకు మోర్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి ఆ బెనిఫిట్స్ అనేది కూడా నేను అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. మనకు 5 యూనిట్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్లో లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ కవర్ చేయాలి. అయితే ఇక్కడ నేను అన్ని లాంగ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వీటిలోనే మీకు షార్ట్ క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను ఇచ్చిన క్వశ్చన్స్ చదువుకొని పోండి, మ్యాక్సిమం మీకు 80-100% స్కోర్ అనేది అవుతుంది. యూనిట్ 1లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఆర్ హజార్డ్స్ ఇన్ క్లినికల్ ల్యాబొరేటరీ. క్లినికల్ ల్యాబొరేటరీలో హజార్డ్స్ అనేటివి ఏమున్నాయి, వాటి గురించి రాయని ఉన్నాడు. సెకండ్ కానీ చూస్తే, రైట్ అబౌట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రిఫరెన్స్ వాల్యూస్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ ల్యాబొరేటరీ. ఓకే, రిఫరెన్స్ వాల్యూస్ మీద ఏవైతే ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నా వాటి గురించి రాయమనేసి చెప్తున్నాడు. థర్డ్ క్వశ్చన్ కానీ చూస్తే, రైట్ అబౌట్ హౌ టు మెయింటైన్ ఆఫ్ క్లినికల్ ఇమ్యునాలజీ ల్యాబొరేటరీ. హౌ టు మెయింటైన్ క్లినికల్ ఇమ్యునాలజికల్ ల్యాబొరేటరీ, వాటి గురించి రాయాలి. నెక్స్ట్ కానీ చూస్తే, ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అబౌట్ యూజ్ ఆఫ్ WHO స్టాండర్డ్స్ ఇన్ క్లినికల్ ల్యాబొరేటరీ. క్లినికల్ ల్యాబొరేటరీలో WHO స్టాండర్డ్స్ని ఏ విధంగా యూజ్ చేస్తామనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. యూనిట్ 2 కానీ మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ రైట్ అండ్ ఎస్సే ఆన్ ప్లాస్మా థెరపీ. ప్లాస్మా థెరపీ ఏ విధంగా చేస్తారు, ఏంటి యూస్, దాని గురించి మొత్తం రాయాల్సి ఉంటుంది. సెకండ్ కానీ చూస్తే, మనం రైట్ అండ్ ఎస్సే ఆన్ లింప్ అండ్ ఇట్స్ కాంపోజిషన్ అండ్ హౌ దే డిఫర్ ఫ్రమ్ ది బ్లడ్ అన్నాడు. ఓకే, లింప్ అనేది బ్లడ్ నుండి ఏ విధంగా డిఫర్ అవుతుంది, లింప్కి బ్లడ్కి డిఫరెన్సెస్ రాయాలి, లింప్లో కాంపోజిషన్ రాయాలి, దాని గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, రైట్ అబౌట్ సెపరేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్బీసీ, WBC అండ్ ప్లేట్లెట్స్. ఓకే, WBC, ఆర్బీసీ, ప్లేట్లెట్స్ని ఏ విధంగా ఒక బ్లడ్లో ఐడెంటిఫై చేస్తాం, వాటిని సపరేట్ చేస్తాం, ఏ విధంగా డిటెక్ట్ చేస్తాం అనే దాని గురించి రాయాలి. వాటి యొక్క అప్లికేషన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కానీ చూస్తే, రైట్ అబౌట్ ప్లాస్మా ప్రోటీన్స్ సెపరేషన్ అండ్ అప్లికేషన్. ఓకే, ప్లాస్మా ప్రోటీన్స్ కూడా సపరేట్ చేయాలి, వాటి యొక్క అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి రాయాలి. యూనిట్ 3 కానీ మనం అబ్జర్వ్ చేస్తే, రైట్ అండ్ ఎస్సే ఆన్ హిస్టోపాథాలజీ ప్రొసీజర్ బై కవరింగ్ ద మైక్రోటమ్ సెక్షన్ ఫిక్సింగ్ అండ్ స్టెయినింగ్ అనేది ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే, మనకు ఫస్ట్ మైక్రో సెక్షన్స్ చేస్తారు, ఫిక్సింగ్ చేస్తారు, స్టెయినింగ్ చేస్తారు, ఫైనల్గా స్టెయినింగ్ ఏంటంటే హెమటాక్సిలిన్ అండ్ యూఎస్ఇన్ ఏ విధంగా చేస్తారు, ఫైనల్గా ఏ విధంగా డిసీజెస్ కానీ ఏ విధంగా టిష్యూ యొక్క ఆర్కిటెక్చర్ని ఐడెంటిఫై చేస్తారనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. సెకండ్ కానీ చూస్తే, రైట్ అండ్ ఎస్సే ఆన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ యూజింగ్ ఎలిసా, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అస్సే. దీని గురించి మనము ఒక ఎస్సే రాయాలన్నాడు. డైరెక్ట్ ఎలిసా, ఇండైరెక్ట్ ఎలిసా యూజ్ చేసేసి ఈ విధంగా డిసీజెస్ని ఐడెంటిఫై చేస్తారు, వైరల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్, ఫంగల్ డిసీజెస్. నెక్స్ట్ చూడండి, రైట్ అబౌట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ యూజింగ్ వెస్ట్రన్ బ్లాటింగ్. వెస్ట్రన్ బ్లాటింగ్ని యూజ్ చేసేసి ఈ విధంగా డిసీజ్ని రికగ్నైజ్ చేస్తారు. యూనిట్ 4లో కానీ చూస్తే, రైట్ అబౌట్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఓకే, ఆటోఇమ్యూన్ డిసీజెస్ డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి, వాటి గురించి రాయమన్నాడు. సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ అబౌట్ రీజన్స్, మెకానిజం అండ్ థెరపీ ఫర్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ హిమోలైటిక్ అనిమియా అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చాలా ఇంపార్టెంట్, కొద్దిగా వెయిట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వెళ్ళండి. థర్డ్ క్వశ్చన్ చూడండి, రైట్ అబౌట్ రీజన్స్, మెకానిజం అండ్ థెరపీ ఫర్ సిస్టమిక్ లూప్రస్ ఎరిథ్రోమాటిస్ మాటోసిస్.
దీని గురించి రాయాలన్నాడు. ఫోర్ కనుక చూస్తే వాట్ ఈజ్ ఆటో రికగ్నేషన్, వాట్ ఈజ్ ఆటో రికగ్నేషన్ అన్నాడు. సో ఇది యూనిట్ ఫోర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. కమింగ్ టు ది యూనిట్ ఫైవ్, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ. స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ గురించి రాయాలి. ఓకే, లైట్ చైన్ ఏంటి, హెవీ చైన్ ఏంటి, ఏ విధంగా అరేంజ్మెంట్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ ఉంటాయి. తర్వాత కానీ చూస్తే రైట్ ఎస్ఏ ఆన్ టైప్స్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే యాక్చువల్గా ఇక్కడ మనకు యాంటీబాడీసే. ఓకే, మనకు ఐజీఏ కానీ, జీ కానీ, ఈ కానీ, డి కానీ, ఎం కానీ ఉన్నాయి. వీటి గురించి, వాటి యొక్క ఫంక్షన్స్ గురించి రాయాలి. వీటి దీనికి సంబంధించినటువంటి యూనిట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి సెర్చ్ చేయండి. తర్వాత ఒకసారి ఉండే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ది అడ్జువెంట్స్ అండ్ యాప్టెంట్స్. అడ్జువెంట్స్ ఏంటి, యాప్టెంట్స్ ఏంటి, ఏ విధంగా వాటి యొక్క ఇంపార్టెన్స్ ఇమ్యునాలజీలో ఉంది రాయాలి. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ ఏ నోట్ ఆన్ ది ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీ. యాంటీబాడీ ప్రొడక్షన్ ఏ విధంగా చేస్తారు అనేది రాయాల్సి వస్తుంది. మేబీ మోనోక్లోనల్ యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది రావచ్చు. ఇక్కడ దీని గురించి చదువుకొని పోవాలి. ఫ్రెండ్స్, ఇవి మనకున్నటువంటి ఫైవ్ యూనిట్స్, వాటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి కనుక చదువుకొని పోయినారంటే ఖచ్చితంగా మీకు 80% to 100% స్కోర్ అనేది కవర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, అండ్ ప్లీజ్ డో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.